మూడు గంటలు చాలు ఈ చిన్న సన్నకారు బీదా బిక్కి రైతులకు అంతకంటే ఎక్కువ ఎందుకని ఇవాల కాంగ్రెస్ పార్టీ తిరిగి తన దమనకాండను దమన నీతిని ప్రదర్శిస్తున్నది తప్పకుండా అందుకే ఆలోచించు తెలంగాణ రైతన్న కరెంట్ కావాలా కాంగ్రెస్ కావాలా ఆలోచించుకో ఇవాల పెండింగ్ ప్రాజెక్టులు రన్నింగ్ ప్రాజెక్టులు అయినాయి పెండింగ్ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయడం వల్ల ఒక పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ఇవాల చాలూ అయ్యింది తొందరలోనే 14.5 లక్షల ఎకరాలకు నీళ్లు పాలమూరులో రంగారెడ్డిలో రాబోతా ఉన్నాయి కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా 45 లక్షల ఎకరాలకు ఇవాల నీళ్లు ఇచ్చే పరిస్థితి అందుకే కాంగ్రెస్ వేసిన వందల కేసులను అధిగమించి ఇవాల అన్ని ఆటంకాలను అధిగమించి అన్ని పర్యావరణ అనుమతులు సాధించి సిడబ్ల్యూసీ క్లియరెన్సులు సాధించి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి మరి ఇవాల ఇన్ని ప్రాజెక్టులు కడుతున్నాం ఇవన్నీ చేసేది మీకోసం రైతులు కూర్చోవడానికి మరి రైతు వేదికలు నిర్మాణం చేసినా 5000 ఎకరాలకు ఒక వ్యాపార విస్తరణ అధికారిని పెట్టినా ఇవన్నీ చేసింది మీకోసం మీ అందర్ని కాపాడుకోవడం కోసం మీ భూములకు రక్షణ కవచం లాగా ధరణి తెచ్చినా అది రైతు కోసం వాళ్ళ రైతు బంధు పెట్టినా రైతు బంధు సమితి పెట్టినా రైతు వేదిక కట్టినా రైతు బీమా తెచ్చినా రైతుకి 24 గంటల కరెంట్ ఇచ్చినా కేసీఆర్ కావాలా కరెంట్ కావాలా కాంగ్రెస్ కావాలా ఆలోచించు తెలంగాణ రైతన్న అంటున్నా కరోనా సమయంలో 7000 పైగా కొనుగోలు కేంద్రాలు ఊరురా పెట్టి ప్రతి గింజను ఇవాల కొంటున్నది తెలంగాణ ప్రభుత్వం దేశంలో కేసీఆర్ లాగా ఆలోచించిన రైతు కోసం ఆలోచించిన నాయకుడు ఒక్కడూ లేడు ఈ ఉత్తమ వ్యాపార విధానాలు భారతదేశంలో ఎక్కడా లేవు మనం పెట్టిన ప్రతి పథకాన్ని ఎన్నో రాష్ట్రాలు కాపీగొట్టినాయి 11 రాష్ట్రాలు రైతు బంధును కాపీగొట్టినాయి ఆఖరికి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గారు కూడా రైతు బంధు కాపీగొట్టి పిఎం కిసాన్ అని పెట్టుకున్న పరిస్థితి అందుకే నేను అంటా ఉన్నా ఆగమైపోయిన అన్నదాత బాగుండాలే ఆగమైపోయిన రైతు బాగుండాలనేది మా ఆరాటం కానీ కాంగ్రెస్ ది అధికారం కోసం పోరాటం ఆ పోరాటంలో ఇవాల తెలంగాణ రైతుల్ని సమిదల్ని చేసే విధంగా ఇవాల వాళ్ళు మాట్లాడుతున్న మాటలు వాళ్ళ ఆలోచన 24 గంటల కరెంట్ వద్దు 3 గంటల కరెంట్ ముద్దు అంటూ వాళ్ళ ఆలోచన బయట పెడతా ఉన్నారు నేను ఇవాల తెలంగాణ రైతు బిడ్డల్ని అడిగేది ఒకటే టిఆర్ఎస్ అంటే పంట కోతలు కాంగ్రెస్ అంటే కరెంట్ కోతలు ఏది కావాలి ఆలోచించండి తెలంగాణ రైతులు మరి ధరణి పోర్టల్ రద్దంటారు రైతుకు రక్షణ కవచం లాగా నిలిచిన ధరణి వద్దు 24 గంటల కరెంట్ వద్దు రైతు బంధు బిచ్చమంటారు ఇట్లా దిక్కుమాలిన మాటలు మాట్లాడే కుసంస్కారపు కాంగ్రెస్ పార్టీని పాతర వేద్దామా లేదా తెలంగాణ రైతులు ఆలోచించాలి ఎప్పుడు రైతు మోటార్ పెట్టుకోవాలనేది రైతు హక్కు 24 గంటల కరెంట్ ఇస్తే ఎప్పుడు రైతు మోటార్ పెట్టుకుంటాడు ఎప్పుడు వ్యాపారం చేస్తాడు ఎప్పుడు తన మడికి నీళ్లు బారిస్తాడు అది రైతు హక్కు రైతు ఇష్టం నల్ల కాంగ్రెస్ కొచ్చిన కడుపుమ అంటే ఏందనేది నా ప్రశ్న ఇవాల నేను ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నా రైతులను అవమానించే విధంగా రైతు బంధు బిచ్చమని మాట్లాడినా దిక్కుమాలిన పార్టీ కాంగ్రెస్ రైతుకు 3 గంటలు చాలు అని మాట్లాడినా కరెంటు మళ్ళొక్కసారి నిన్న బాహాటంగా తన రైతు వ్యతిరేకతను ప్రదర్శించిన పార్టీ కాంగ్రెస్ ఇదివరకు రైతును చావగొట్టిన పార్టీ కాంగ్రెస్ అట్లాంటి కాంగ్రెస్ను ఉచిత విద్యుత్ అన్న వద్దన్న కాంగ్రెస్ను 24 గంటల ఉచిత విద్యుత్ వద్దంటున్న కాంగ్రెస్ను ఊరి పొలిమేరల దాకా తరిమి కొట్టాలని చెప్పి నేను తెలంగాణ రైతులకు పిలుపునిస్తా ఉన్నాను.